నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో హుండీని పూజారులు దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో ఆలయ ఈవో శర్మ అధికారులను వివరణ కోరారు. 4 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు కారకులైన 3 పూజారులు యోగానందచారి, అనిల్ కుమార్ గౌడ్, ఎన్సీ రంగాచార్యుల్ని దేవాదాయ శాఖ సస్పెండ్ చేసింది. ఈ చోరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ చోరీ అసలు ఎలా జరిగింది? ఎన్నేళ్ల తర్వాత బయటకు ఎలా వచ్చింది? అయితే ఈ హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ఈ హుండీని దోచుకుంటున్న ఒక సీసీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం జరిగింది. నిన్న ఈ విషయానికి సంబంధించి కొంతమంది ఈ ఆలయ నిర్వాహకులు ఈ దేవాదాయ శాఖ ఈవో దృష్టికి తీసుకొని వెళ్లారు. అయితే ఇవి ఏదైతే ఈ పూజారులు హుండీలో వేయాల్సిన డబ్బుని చోరీ చేస్తున్నట్లుగా అందులో స్పష్టంగా కనబడడం జరిగింది. 4 సంవత్సరాలుగా ఈ కెమెరా అంటే ఈ ఏవైతే దొంగతనం దృశ్యాలు దాచిపెట్టడానికి గల కారణాలేంటి, ఇప్పుడు వాటిని బయట పెట్టడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పాటు ఈవో ఆరా తీయడం జరిగింది. గతంలో పూజారులు ఏవైతే ఈ దొంగతనం చేస్తారో ఆ సమయంలో ఈ నిర్వాహకులు వారికి కొంత వత్తాసు పలకడం, ఆ తర్వాత ఇటు పూజ ఆలయ పూజారులకు నిర్వాహకుల మధ్య కొంత విభేదాలు రావడంతో ఈ వీడియో బయట పెట్టినట్టుగా ఈవో చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఏదైతే దేవాలయానికి సంబంధించిన సొత్తును చోరీ చేయడం అనేది తప్పుగా పరిగణలోకి తీసుకొని దీనిపైన విచారణ చేసిన తర్వాత ఈవో 3 ఆలయ పూజారులను సస్పెండ్ చేయడం జరిగింది. అల్పన.